मुख्यमंत्री वैएस जगनमोहन रेड्डी 49వ పుట్టిన రోజు సందర్భంగా ఒంగోలు 39వ డివిజన్ కార్పొరేటర్ గోలి లక్ష్మీ కోటేశ్వరి తిరుపతిరావు ఆధ్వర్యంలో స్థానిక అరుణోదయ కాలనీలో కేక్ కట్టింగ్ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు। ఈ సందర్భంగా గోలి తిరుపతిరావు మాట్లాడుతూ పేద ప్రజల కష్టాలను గమనించి వారికి సంక్షేమ పథకాలు అందించే విధంగా సచివాలయ వ్యవస్థను ప్రవేశపెట్టి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి భారతదేశంలోనే ఆదర్శవంతమైన ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకున్నారని అన్నారు। పేదలకు బడుగు బలహీన వర్గాల వారికి నవరత్నాల ద్వారా ఆర్థిక భరోసా కల్పిస్తున్నారు। ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు। ఈ కార్యక్రమంలో 33వ డివిజన్ కార్పొరేటర్ పెద్దరెడ్డి నియంత కుమారి పెద్దరెడ్డి భాస్కర్ రెడ్డి హాజరయ్యారు। ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించి 39వ వార్డులో ప్రజలకు అన్నదాన కార్యక్రమం చేశారు। వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం తెలుపుదాం అన్న బీసీ బడుగు బలహీన వర్గాల నాయకుడు బీసీ బడుగు బలహీన వర్గాల నాయకుడు అన్న ఇంకోసారి పోయినా తెలుపుతా ఉన్నా ఒకసారి నన్ను వెనక జరగన్న साइड में रहा है।
साइडल पता ना साइडल अटे 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 ముప్పై తొమ్మిదో సచివాలయంలో ఒక్క సంవత్సరం ఈ సంవత్సర కాలంలో జగనన్న గారు ప్రవేశపెట్టిన పథకాలు మొత్తం ఖర్చు పెట్టింది ప్రభుత్వం ప్రజలకి దగ్గర దగ్గరగా 4 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు 4 కోట్ల రూపాయల దాకా ప్రజలకి ఏ పథకాల ద్వారా అయితే ఏదైతేవి 4 కోట్ల రూపాయలు దగ్గర దగ్గరగా 4 కోట్ల రూపాయలు ప్రభుత్వం నుంచి మనం లబ్ధి పొందాం 39 మన ప్రజలు మనం ట్యాక్స్ కట్టింది ఎంత అంటే 32 లక్షలు కట్టాం మనం అంటే ఎంత వేరియేషన్ ఉంది 3 కోట్ల 70 లక్షలు దగ్గర దగ్గరగా మనకు ప్రభుత్వం నుంచి ఫలితాలు మనకు వచ్చినాయి ఎందుకంటే మన ఏరియా ఒకరవ పేద ఏరియా కాబట్టి పథకాలు మనకు ఎక్కువ ఉన్నాయి అలా ఒక్క సచివాలయానికే 4 కోట్ల సంవత్సరానికి ఖర్చు పెడుతున్నారంటే ఏ ప్రభుత్వం చేయలేని పని ఇది అది అందరూ గమనించాలి ఎందుకంటే ప్రజలకు దగ్గర అయ్యి ప్రజల కష్టాలను తెలుసుకొని వాళ్ళ ఇంటికే చేర్చే పథకాలంటే అయ్యి అందుకని మీరందరూ గుర్తుపెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఎవరేదన్నా అన్నా కూడా చర్చకు పెట్టండి మీరు రండి మాట్లాడదాం రండి మీరు అంతకుముందు ఏమి ఇచ్చారు మేమేమి ఇచ్చాం మా జగనన్న మాకు ఈ పథకాలు ఇచ్చాడు ఒక్కొక్కరికి ఇన్ని ఇన్ని పథకాలు ఇచ్చాడు ఒక్కొక్క ఇంటికి పని ఇంటికి లేని పథకాలు లేదు అట్టనే 1 కోటి 70 లక్షలు 2 కోట్ల చిల్లర మందికి పథకాలు ఉన్నాయి ఏ అయితే పథకాలు అంతమంది పేదవాళ్ళకి పథకాలు కలిగించిన జగన్మోహన్ రెడ్డి ఎల్ల వేళలా ఆయనే ముఖ్యమంత్రిగా ఉండాలని అష్టైశ్వర్య ఆయుధ ఆరోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని మనసారా మా 39వ డివిజన్ ప్రజల తరపున ముందుగా మాకు ఈ అవకాశాన్ని కలిగించిన 39వ డివిజన్ కార్యకర్తలకి ప్రజలకి నాయకులకి అలాగనే మండల కన్వీనర్ దుంపా చెంచిరెడ్డి గారికి ఎమ్మెల్యే గారికి మాకు ఈ అవకాశాన్ని కార్పొరేటర్గా మా మిస్సెస్కి అవకాశాన్ని కల్పించిన మా ప్రీతమ నేత వాసన్న గారికి ఇక్కడికి విచ్చేసిన మా 39వ డివిజన్ ప్రజలకి అందరికీ ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను ఎంతో ఈరోజు ఆంధ్రదేశంలో ఈరోజు జననేత బిడ్డ జగనన్న ఆయన కూడా తండ్రిని మించిన తనయుడుగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాల్లో పేద బడుగు బలహీన వర్గాలకి చేరువయ్యాడు వాళ్ళ మనసుల్ని దోసుకున్నాడు అందుకు చాలా గర్వంగా ఉంది ఈ కరోనా వచ్చిన కాడి నుంచి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన కాడి నుంచి పరిపాలనలో ఒక 3 నెలలు 4 నెలలు అయిన కాడి నుంచి ఈ ప్రాణమిక్కు రావటము ఈ కరోనా వచ్చింది దేశాలని గందరగోళం చేస్తున్న అన్ని రాష్ట్రాల్లో ఎన్ని కష్టాలు పడుతున్నారో ప్రజలు అనేది ఇప్పుడు మనకంతా తెలుసు ఆంధ్రప్రదేశ్లో మటుకి పేద బడుగు బలహీన వర్గాల కోసం ఆయన నమ్మిన సిద్ధాంతం కోసం ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని నష్టాలు వచ్చినా ప్రతిపక్షాలలో సహకరించకపోయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి పేదవాడికి ఒక ప్రతి పథకాన్ని తీసుకొచ్చి అందించే విధంగా
ఈ కరోనా టైం లో కూడా పేదవాళ్ళకు కూడా ఏ కష్టాలు లేకుండా చూసిన ఒక నాయకుడంటే ఒక జననేత జగన్ మోహన్ రెడ్డి గారు తప్ప ఇంకొకరు ఏరే వాళ్ళు లేరని ఈ రోజు స్మరించుకోవాలి జగన్ అన్న గారికి ప్రజల అండదండలు ఫుల్లుగా ఉండయి बीसी बड़ బలహీన వర్గాల కోసం ఎల్లవేళలా తప్పించే జగన్ మోహన్ రెడ్డి గారికి ఈ రోజు बीसी एसटी एसटी మైనారిటీలు కూడా కాకుండా అగ్రవర్ణాల్లో కూడా పేదలు గాని ఎంత మందికి ఎన్ని పథకాలు గాని అవకాశం ఉంటే అవకాశాన్ని కల్పించిన జగన్ మోహన్ రెడ్డి గారు ఈ రోజు ఈ 39వ డిజిల్ లో మా పొర ప్రజలతో అందరితో కలిసి ఈ బర్త్డే సెలబ్రేషన్ చేసుకోవడం అనేది మాకు చాలా గర్వకారంగా ఉంది అలాగనే వాసన్న గారు కూడా మా డివిజన్ నుంచి ఏ సమస్య తీసుకెళ్ళినా కూడా ఆ సమస్యని ఎంటనే పరిష్కరించే విధంగా వాసన్న గారు చర్యలు తీసుకోవటం వాసన్న గారికి ఒక మాటలో చెప్పాలంటే కాదనే మనస్తత్వం లేదు ఎవరు ఏ కష్టాల్లో ఉన్నా ఏదున్నా కూడా వాసన్న దగ్గర చనా నాకు ఈ కష్టం ఉందన్నంటే సరేపో అని చెప్పి చేసే మనస్తత్వం అటు జగనన్న గాని ఇటు ప్రకాశం జిల్లాలో వాసన్న గాని నాయకత్వంలో మేమందరం ఇంకా ముందుకెళ్ళి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకెళ్ళొచ్చి 20 సంవత్సరాల పాటు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండే విధంగా మేమందరం కలిసి కృషి చేస్తామని సందర్భంగా తెలియజేస్తూ 39వ డివిజన్ ప్రజలందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఇక్కడికి విచ్చేసిన ప్రముఖులందరికీ నాయకులకు పుర ప్రజలందరికీ జననేత మన జగన్ గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను ఈ రోజు రాష్ట్రమంతా పండగ వాతావరణం నెలకొంది మన శ్రీమూర్తులకు శ్రీపక్షపాతి అయిన జననేత మన జగనన్న గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ రోజు ఇక్కడ ఈ కేక్ కటింగ్ ని చేసుకోవడం నాకు చాలా సంతోషకరంగా ఉంది అలాగే శ్రీమూర్తులందరికీ ఆరాధ్య దైవంగా భావిస్తున్నారు ఈ రోజు జగనన్నని ఆయన బర్త్డే అంటే ఓ పండగలా చేసుకుంటున్నారు ఇక్కడికి విచ్చేసిన అందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను జై జగన్ మన ఆంధ్రప్రదేశ్ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ 39వ వార్డు ప్రజానీకానికి అందరికీ స్వాగతం అండి ఇలాగే ఈ జగన్ మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాట చేసిన పనులు మీరందరికీ సుపరిచిత అందరికీ తెలుసండి ఈ రకంగా ఆయన ఎన్నో మంచి పనులు ఆయన చేత మనం చేయించుకోవాలని ముందు ముందు ఎన్నో పర్యాయాలు ఆయన మళ్ళీ మన సీఎం గానే ఎన్నిక చేసుకోవాలని మీరందరికీ మీరందరూ మళ్ళీ వచ్చే ఎలక్షన్ లో కూడా ఆయనకి ఇంకొక అవకాశాన్ని ఇచ్చి ఇంకా మన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పదంలోకి తీసుకెళ్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను 39వ వార్డు ప్రజలు 39వ వార్డు కార్పొరేటర్ అయిన గోలి లక్ష్మీ కోటేశ్వరమ్మ గారికి మమ్మల్ని ఆహ్వానించినందుకు చాలా వాళ్ళకి పేరు పేరున ఇద్దరికి వాళ్ళ తిరుపతిరావు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అదే విధంగా ఈ రోజు 49వ బర్త్డే ఫంక్షన్కి వచ్చినటువంటి 39వ ప్రజాని 39వ వార్డు ప్రజానీకానందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను జగనన్న చేసిన పనులు ప్రతిదీ మీ అందరికి తెలుసు అమ్మఒడిని విద్యా ఉచిత విద్యా దీవెనని ఇలా ఇలాంటి పథకాలు ఎన్నెన్నో మీకు చేరువుగా భరోసాగా ఒక అన్నగా మీ అందరికీ తోడుగా ఉన్నాడు అదే ఆయన ఎప్పుడు ఎల్లవేళ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయన అష్టైశ్వర్యాలు ఆరోగ్యాలతో బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ